Swarna Andhra Pradesh 2047 Lakshanga Munduku Sagutuna Vannaru CM Chandrababu. Amravati, Polavaram Paralanu, speed up chesinetlu teliparu. Visakha Kendranga Railway Zone Paralu, Praramham Kabothunnayannaru. Ika South India ku bullet train ketayinchalani Modi ni korinatlu teliparu. Europe jariginatuvanti vidvamsanni ekkadikakkada correct chesukuntune. అదే మాదిరిగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. 2047కి 2.4 trillion యుఎస్ డాలర్స్ ఎకానమీ కింద 43,000 యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కింద సాధించాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ప్లాన్స్ అని తయారు చేశాం. నవంబర్ 1కి దీన్ని రెడీ చేసుకుంటాం. 80,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఇప్పటికే ఎన్హెచ్పిసి 1 lakh crores ఇన్వెస్ట్మెంట్తో ఆంధ్రప్రదేశ్ జెన్కో ఎన్హెచ్పిసి గ్రీన్ హైడ్రోజన్ కోసం ముందుకు పోతున్నారు. బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ విత్ గ్రీన్ ఎనర్జీ అది కూడా తొందరలో స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ ఫౌండేషన్ ఇస్తున్నాం. అది 1 lakh crores వస్తుంది. అది విశాఖపట్నంలో ఇంత మునుపు వాళ్ళకి ల్యాండ్ ఇచ్చాం పవర్ ప్రాజెక్ట్ కోసం. ఆ ల్యాండ్లోనే ఫౌండేషన్ ఇస్తాం. ల్యాండ్ అవైలబుల్, ప్రాజెక్ట్ ఇది రెడీ. 2 గవర్నమెంట్ ఎంఓయూ అయింది. నౌ దే ఆర్ గోయింగ్ అహెడ్. బీపీసీఎల్ రిఫైనరీ ఇది కూడా వర్కౌట్ చేస్తున్నాం. అది కూడా కానీ కంప్లీట్ అయితే వర్క్ స్టార్ట్ అవుతుంది. 3 ప్లేసెస్ వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు రేపు ఎల్లుండి రిపోర్ట్ ఇస్తారు నాకు. 1 రామాయణపట్నం, 2 మచిలీపట్నం, 3 మూలపాడు. ఈ 3 చూసి అవసరమైతే కృష్ణపట్నం కూడా చూడమన్నాను. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ కానీ మీరు ఇవ్వగలిగితే మీ ఎక్స్పర్ట్స్ని పెట్టుకుని రిపోర్టు నేను ఇమీడియట్గా ఫైనలైజ్ చేస్తాను. ఈ 4 ప్లేసుల్లో 1 ప్లేస్లో పెడతా ఉన్నారు. అతి త్వరలో కంప్లీట్ చేయమన్నాను. మళ్ళీ మచిలీపట్నంలో మాకు కొంచెం లో లెవెల్ ఏరియా ఉంది, కొన్ని ఇబ్బందులు ఉంటాయంటే రామాయణపట్నం అడిగారు. ఏదైనా ఐఎమ్ ప్రిపేర్డ్, మీరు వర్కౌట్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు ప్రాజెక్ట్ రావడం ముఖ్యం. ఏ ప్రాజెక్ట్ అయినా ఇస్తానని చెప్పాను. రాష్ట్రంలో ఎక్కడొచ్చినా వెల్కమ్ చేస్తాం. అమరావతి, ఏదైతే అమరావతి వరల్డ్ బ్యాంక్ రావడం, అప్రైజ్ చేయడం, ఫేజ్ 1లో 15,000 కోట్లు ఇస్తామని చెప్పి ముందుకొచ్చారు. దీనివల్ల పనులు ఆ కోడ్ ముమ్మరంగా స్టార్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. అన్ని పనులు కూడా రాబోయే డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. రోడ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ అన్నీ కూడా. ఇది కూడా ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రామ్ ప్రకారం పనిచేస్తాం. పోలవరం 12,500 కోట్లు ఫేజ్ 1 క్లియర్ చేయడం, దానికి నిన్నే కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేశారు. దానికి కూడా వారికి థ్యాంక్స్ చెప్పాను. 2 ఇయర్స్లో పూర్తి చేసే విధంగా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి ఈ 2 ఏళ్ళు పూర్తి చేస్తే ఫేజ్ 1 పూర్తి అవుతుంది. కీలకమైనటువంటి పనులు కూడా పూర్తి చేసే అవకాశం వస్తుంది. అందులో డయాఫామ్ వాల్, మళ్ళీ న్యూ డయాఫామ్ వాల్ నిర్మాణం చేయడానికి యాక్సెప్ట్ చేయడం, దానికి కూడా బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టడం, అదే మరి టోటల్గా ఫేజ్ 1కి 12,500 కోట్లు దగ్గర పెట్టి శాంక్షన్ చేశారు. దీనివల్ల పనులు ప్రారంభమవుతున్నాయి. వీరిని తొందరలో పూర్తి చేయడానికి అన్ని విధాల ముందుకు పోతున్నాం. రైల్వేస్లో మీరు చూస్తే విశాఖపట్నం ఏదైతే సౌత్ కోస్ట్ రైల్వే జోన్, దీనికి ల్యాండ్ ఇవ్వలేక 5 ఏళ్ళుగా కాలయాపన చేశారు. నేను వచ్చిన వెంటనే 2-3 సార్లు చెప్పాను. కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను, వాళ్ళ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చాం, ల్యాండ్ చూపించాం. వాళ్ళన్నీ కూడా సాటిస్ఫై ఎవరికి అన్ని ఇచ్చి నౌ ల్యాండ్ ఈజ్ క్లియర్. డిసెంబర్లో ఫౌండేషన్ వేయడానికి ముందుకొచ్చారు. ఒక సమస్యని జఠలం చేశారు, ఆ సమస్యని పరిష్కారం చేశాం. అదే మాదిరిగా విశాఖపట్నం రైల్వే జోన్లో వాల్తేర్ డిమ్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని వయబిలిటీ ఉండేట్టుగా తయారు చేసి విశాఖపట్నం రైల్వే జోన్లకే దాన్ని కూడా పెట్టడానికి ఒప్పుకున్నారు. అది కూడా వర్క్ సాగుతూ ఉంది. ఒక సమస్యను పరిష్కారం చేయగలిగాం, జటిలమైన సమస్యను పరిష్కారం చేసుకోగలిగాం. తొందరలోనే ఫౌండేషన్ వేస్తారు. నార్త్ ఇండియాలో బుల్లెట్ ట్రైన్ చేశారు. కొన్ని కారణాలు అహ్మదాబాద్ టు ముంబై,
అలాంటి సౌత్ ఇండియాలో చేయడానికి నెక్స్ట్ రేస్లో పెట్టిన తర్వాత ఈస్ట్ ఇండియాకి వెళ్తున్నారు. ఇప్పుడు దీని మీద మేము పోయిందంటే 4 సిటీస్ కవర్ చేస్తుంది, హైదరాబాద్, అమరావతి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు. ఈ 3 సిటీలు 3 కోట్ల జనాభా, 1 కోటి ప్లస్ ఉంటుంది. అమరావతి 40-50 లక్షలు ఉంటుంది, అది 1 కోటి అవుతుంది. 4 ఎకనామిక్ హబ్స్ని కనెక్ట్ చేస్తూ బుల్లెట్ ట్రైన్ వస్తే చాలా వరకు ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది, మూమెంట్ ఈజీ అవుతుంది. దీస్ కూడా ఆలోచిస్తా ఉన్నారు. 2026కి ఇది వర్క్ స్టార్ట్ కావచ్చు, ఈ పీరియడ్లోనే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఫాలో అప్ చేస్తున్నాం. కుప్పం హోసూర్ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ ఒకటి నేరుగా కుప్పం నుంచి హోసూర్కి గ్రీన్ఫీల్డ్ ఒక ఇది వస్తుంది, రోడ్డు వస్తుంది, అదొకటి. ఇంకొక పక్కన మూలపేట టు వైజాగ్, వైజాగ్ నుంచి మూలపేట అంటే ఇప్పుడు ఎక్కడైతే పోర్ట్ ఉందో ఒకప్పుడు భవనపాడు, వీళ్ళు చేసింది పేరు మార్చారు తప్ప జరిగింది ఏం లేదు. బట్ విల్ కంప్లీట్ దట్ ప్రాజెక్ట్, దానికి కూడా క్లారిటీ ఇచ్చాం, అది కూడా ఒకసారి వస్తుంది. అది వచ్చిందంటే అక్కడే ఒక 9,000 ఎకరాలు సాల్ట్ ల్యాండ్ ఉంది, అది ఇండస్ట్రియలైజేషన్ మనకు వస్తుంది, దాన్ని కూడా తీసుకుంటున్నాం. అక్కడ మొత్తం ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు.